మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తొలిసత్ర సమరయోధుడైన మన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించనున్నారు. గతంలో ఈ చిత్రాన్ని స్క్రిప్ట్ వరకు తీసుకుపోయిన చిరు పలు కారణాల వల్ల అప్పుడు ప్రాజెక్ట్ అటకెక్కింది. తాజాగా అదే కథతో కొత్తగా స్క్రిప్ట్ ను రెడీ చేయించి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి చిరు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చిరు ఎలా ఉండబోతున్నాడు, లుక్ ను కూడా ఆర్ట్ వేయించి దానిని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో చిరు ఉయ్యాలవాడ లుక్ కోసం అనువైన విధంగా తయారు కావటానికి ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టేశారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. అయితే ఈ చిత్రంలో కూడా ముగ్గురు కథానాయకులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇది ఒక చారిత్రక సినిమా కాబట్టి కాస్త మషాలా కూడా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను దించితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఒకవేళ ముగ్గురు దొరకకపోతే ఇద్దరితోనో ఒక్కరితోనో సరిపెట్టడానికి కూడా రెడీ అయ్యారట. పవర్ఫుల్ గా సాగే ఈ చిత్రంలో చిరు ముగ్గురు హీరోయిన్ల సరసన నటిస్తే అది కూడా చాలా ప్లస్ అవుతుందని అభిమానుల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. మరి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి అందులో ముగ్గురు హీరోయిన్లు అంటే కొంచెం తెలుగు బాగొచ్చుండాలి, దానితో పాటు ఆహార్యం బాగుండాలి, దానితో పాటు డేట్స్ కూడా ఖాళీ ఉండాలి. అటువంటి హీరోయిన్లు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరి మనసులో మెదిలే మొట్టమొదటి క్యారెక్టర్ శ్రేయ, తర్వాత నయనతార, మరి మూడో పర్సన్ ఎవరు? ఒకవేళ శ్రేయ నయనతార అని మూవీ యూనిట్ అనుకున్నా వారి డేట్స్ ఖాళీగా ఉంటాయా? ఇలా రకరకాల సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. సినీ యూనిట్ మాత్రం ముగ్గురు హీరోయిన్లతోనే సినిమా తీయాలని కూడా బలంగా భావిస్తున్నారట. సో చిరు పక్కన ఎవరైతే హీరోయిన్ గా బాగుంటారో ఆ ముగ్గురు హీరోయిన్ల పేర్లు కింద కామెంట్ రూపంలో మీరు కూడా రాయండి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.